మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణతో మూవీ చేయాలి అలాగే బింబిసార డైరెక్టర్ మల్లి వసిష్ఠతో మూవీ చేయాలి ఈ రెండు సినిమాలకు సంబంధించిన వర్క్ జరుగుతోంది అయితే ఈ రెండు సినిమాలు కాకుండా మూడు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పారని టాక్ బలంగా వినిపిస్తోంది ఇంతకీ ఆ మూడు క్రేజీ ప్రాజెక్టులు ఏంటి ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ మెగాస్టార్ చిరంజీవి శంకర్ మూవీ ఫలితం ఆలోచన విధానాన్ని మార్చేసిందట ఇక నుంచి రీమేక్ సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయిన చిరు క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట ఇటీవల ఆయన కాలకు సర్జరీ జరిగింది అందుచేత ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకుంటున్నారని తెలిసింది అయితే ఈ సమయాన్ని కథలను ఫైనలైజ్ చేయడానికే ఉపయోగించుకుంటున్నారట నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి కథ చర్చలు జరిపి మూడు క్రేజీ ప్రాజెక్టులను ఫైనల్ చేశారు ఇంతకీ ఏంటా మూడు క్రేజీ ప్రాజెక్టులు అంటే గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఎప్పటి నుంచో చిరంజీవి చేయాలి అనుకుంటున్నారు ఈ బ్యానర్లో మూవీకి ఓకే చెప్పారట చిరుతో గీత ఆర్ట్స్ నిర్మించే చిత్రానికి సుకుమార్ దర్శకుడు అని వార్తలు వస్తున్నాయి చిరు ఓకే చేసిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ఏంటంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపుడితో అని తెలిసింది చిరంజీవి కోసం అనిల్ రావిపుడి ఓ ఎంటర్టైనర్ రెడీ చేశాడట ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారని టాక్ ఎప్పటి నుంచో దిల్ రాజు చిరంజీవితో సినిమా చేయాలి అనుకుంటున్నారు పవన్ చరణ్ బన్నీ వరుణ్ సాయిధరం తేజ్లతో దిల్ రాజు సినిమాలు నిర్మించారు కానీ చిరంజీవితో సినిమా చేయలేదు ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయిందని సమాచారం దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో స్టార్ట్ చేయనున్నారని టాక్ సుకుమార్ అనిల్ రావు పుడి చిత్రాలకు ఓకే చెప్పారు మరి మూడో చిత్రానికి డైరెక్టర్ ఎవరంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటున్నారు చిరంజీవియ స్వయంగా త్రివిక్రమ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నట్టుగా వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం జరిగింది ఈ చిత్రాన్ని దేవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దేవీవీ దానయ్య నిర్మించనున్నారు ఈ ను సెట్ చేసింది రామ్ చరణ్ అని కూడా చిరంజీవి ఆ ఈవెంట్లో చెప్పడం జరిగింది ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారట ఇలా చిరంజీవి సుకుమార్ అనిల్ రావిపుడి త్రివిక్రమ్ శ్రీనివాసులతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారని టాక్ బలంగా వినిపిస్తోంది మరి ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమైతే అభిమానులకు నిజంగా పండగే అని చెప్పొచ్చు